రాష్ట్రంలో నిర్వహించే స్వచ్ఛతే సేవా కార్యక్రమాలు గిన్నీస్ రికార్డు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్యక్రమాలపై కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వచ్చే మార్చి నాటికి రాష్ట్రంలో 22 లక్షల మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి కావాలని, వారానికి 95,704 చొప్పున నెలకు 4 లక్షల మరుగుదొడ్ల నిర్మాణాలను ఉద్యమ స్ఫూర్తితో పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఇప్పటికే 3 జిల్లాలను ఓడిఎఫ్ గా ప్రకటించామని, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాలను మరో 2 నెలల్లో ప్రకటిస్తామని తెలిపారు. ప్రకాశం, చిత్తూరు, అనంతపురం కూడా త్వరలోనే ఓడిఎఫ్ అవుతాయని, మిగిలినవి కూడా మార్చి 31 నాటికి సిద్ధం కావాలన్నారు. నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని, ఒక్క పైసా కూడా అవినీతి జరిగేందుకు వీల్లేదని ఆయన స్పష్టం చేశారు. గ్రామాల్లో జన్మభూమి కమిటీ నోడల్ ఏజెన్సీగా ఉంటుందని, విద్యాశాఖ, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఇందులో భాగస్వామ్యం కావాలన్నారు. 11 నాటికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం కావాలన్నారు. స్వచ్ఛాంధ్ర పనులపై ప్రతి 15 రోజులకు ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. స్వచ్ఛాంధ్ర పనుల్లో అందరూ పోటీ పడాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలను చైతన్యవంతులను చేయడంలో విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, జన్మభూమి కమిటీల సభ్యులు క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. పంచాయతీరాజ్, సెర్ప్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఇదొక పాఠ్యాంశంగా, ప్రాజెక్ట్ వర్క్ గా విద్యార్థులు భావించాలన్నారు. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు ప్రోత్సాహక సర్టిఫికెట్లతో పాటు అదనపు మార్కులు ఇస్తామని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ గా మార్చడం కోసం అవసరమైతే గ్రామాల్లో రాత్రి బస చేస్తానని, పల్లె నిద్ర చేస్తామని చెప్పారు. తనతో పాటు కలెక్టర్లు కూడా గ్రామాల్లో బస చేయాలని సీఎం ఆదేశించారు. నిధుల సమీకరణ బాధ్యత తాను తీసుకుంటానని, పనులు పూర్తి చేసే బాధ్యత అధికార యంత్రాంగానిదేనని ఆయన స్పష్టం చేశారు. ఇటువంటి ఆదర్శ కార్యక్రమంలో విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద్ర సంస్థలు, అలాగే అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు కూడా సామాజిక బాధ్యతగా పాల్గొనాలని సీఎం సూచించారు.